హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ ఓకే ఫ్రెండ్స్ మనం డైలీ ఒక టాపిక్ వైజ్ అయితే మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది నిన్న నిన్న కూడా మనం పాలిటీకి సంబంధించి ఒక క్లాస్ అయితే ఉంచడం జరిగింది ఈవినింగ్ సో డైలీ ఈవినింగ్ మనం ఒక ఏదో ఒక సబ్జెక్ట్ గురించి అయితే డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు కూడా మనము పాలిటీలో భాగంగా రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఎన్ని విభాగాలు ఉన్నాయి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఎవరైతే మన ఛానల్ని ముందుగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ఇలాంటి అప్డేట్స్ మీ అందరికీ అందాలి అంటే తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి మీ మిత్రులకు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే మనము భారత రాజ్యాంగాన్ని ముసాయిదాను నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ని ఆమోదించారు దీనిలో భాగంగా ఇరవై ఆరు జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోనికి రావడం జరిగింది సో నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నవంబర్ జనవరి ట్వంటీ సిక్స్ వరకు ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే సో నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఆమోదించిన అప్పటికీ జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అమలు చేయడం జరిగింది ఎందుకంటే ఆ గ్యాప్లో దానికి సంబంధించిన సవరణలు ఏవైతే ఉన్నాయో చేయడం జరిగింది సో మొత్తానికైతే మన రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ప్రజెంట్ ఇప్పుడు పెరగడం జరిగింది ఎనిమిది షెడ్యూల్ ఇప్పుడు వీటిని పన్నెండు షెడ్యూల్గా చేయడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉండేవి కానీ ఎన్నో సవరణల తర్వాత ప్రస్తుతం రాజ్యాంగంలో నాలుగు వందల అరవై ఎనిమిదికి పైగా ఆర్టికల్స్ అదేవిధంగా పన్నెండు షెడ్యూళ్ళు ఇరవై ఐదు విభాగాలు ఉండడం జరిగింది సో చూడండి ఈరోజు ఇది మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఎన్ని అని అడగడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మొన్నటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో సో చూడండి వాళ్ళు బేసిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నందున సో సింగిల్ లైన్ క్వశ్చన్స్ బేసిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది సో విధంగా చూసుకున్నట్లయితే ఎన్ని భాగాలు ఉన్నాయి ఏ అంశం గురించి చర్చించిన ఆ భాగము అదేవిధంగా ఆ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము సో ఒకటో భాగంలో భారత భూభాగం గురించి ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్స్ అయితే మనకు భారత భూభాగం పరిధి నుంచి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రెండవ విభాగం ఏదైతే ఉందో పౌరసత్వం గురించి ఐదు ను, నుంచి పదకొండు ను, ఆర్టికల్స్ ను, మనకు తెలియజేయడం జరుగుతుంది మూడో భాగంలో ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులకు సంబంధించి పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్స్ వరకు మనకు అయితే వివరించడం జరిగింది నాలుగవ భాగంలో ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలపైన రెండు క్వశ్చన్లు రావడం జరిగింది ఎస్ఐలో రెండు వేల ఇరవై రెండు ఎస్ఐ పేపర్ తెలంగాణలో రెండు క్వశ్చన్లు ఆదేశిక సూత్రాలపై ఇవ్వడం జరిగింది ఇవి ముప్పై ఆరు ఆర్టికల్ నుంచి యాభై ఒక ఆర్టికల్ వరకు అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫోర్ ఏ విభాగంలో ప్రాథమిక విధులు ఫిఫ్టీ వన్ ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిఫ్టీ వన్ ఏ అనేది చేర్చడం జరిగింది ప్రా ప్రాథమిక విధులను గురించి కూడా ఇక్కడ మనకు నాలుగో విభాగంలో చేర్చడం జరిగింది ఐదవ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి యాభై రెండు నుంచి నూట యాభై ఒక ఆర్టికల్ వరకు ఆరవ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు ఆర్టికల్ వరకు మనకు వివరించడం జరిగింది ఏడవ విభాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దీన్ని తొలగించడం జరిగింది ఇక ఎనిమిదవ విభాగం చూసుకున్నట్లయితే మనము ఎనిమిదవ భాగంలో కేంద్ర పాలిత ప్రాంతాల గురించి రెండు వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వందల నలభై రెండు ఆర్టికల్ వరకు అయితే వివరించడం జరిగింది తొమ్మిదవ భాగంలో పంచాయతీ రాజుకి సంబంధించి రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై రెండు ఏ నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు అయితే ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని పంతొమ్మిది వందల తొంభై రెండులో చేర్చడం జరిగింది పంచాయతీ రాజుకి సంబంధించి నైన్ ఏలో విభాగంలో మనం చూసుకున్నట్లయితే పట్టణ ప్రభుత్వాల గురించి రెండు వందల నలభై మూడు పి నుండి రెండు వందల నలభై మూడు జెడ్ జెడ్ జీ వరకు అయితే మనకు ఇక్కడ వివరించడం జరిగింది ఇక పదవ షెడ్యూల్లో చూసుకున్నట్లయితే మనము పదవ భాగంలో షెడ్యూల్ తెగలు షెడ్యూళ్ళు ప్రాంతాల గురించి అయితే వివరించడం జరిగింది రెండు వందల ఆర్టికల్ నుంచి రెండు వందల నలభై నాలుగు నుండి రెండు వందల నలభై నాలుగు ఏ వరకు పదకొండవ భాగంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని గురించి వివరించడం జరిగింది పదకొండవ భాగంలో రెండు వందల నల్ రెండు వందల నలభై ఐదు ఆర్టికల్ నుంచి రెండు వందల అరవై మూడు ఆర్టికల్ వరకు పన్నెండవ విభాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు రెండు వందల రెండు వందల అరవై మూడు రెండు వందల అరవై నాలుగు నుంచి మూడు వందల ఏ వరకు పదమూడవ విభాగంలో అంతరాష్ట్ర వా వాణిజ్య సంస్థ వాణిజ్యం సంబంధించి వర్తక వాణిజ్యాల గురించి మూడు వందల ఒకటి నుండి మూడు వందల ఏడు వరకు వివరించడం జరిగింది ఇక పద్నాలుగవ భాగంలో కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల సర్వీసులకు సంబంధించి మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై మూడు ఆర్టికల్ వరకు అదేవిధంగా పదిహేనవ భాగంలో ఎన్నికల సంఘం ఎన్నికల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను గురించి వివరించడం జరిగింది రెండు వందల ఇరవై నాలుగు నుండి రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై తొమ్మిది వరకు పదహారవ భాగంలో ఎస్సీ ఎస్టీ మరియు ఇతర సదుపాయాలకు సంబంధించి అంశాలను చేర్చడం జరిగింది మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు పదిహేడవ భాగంలో అధికారిక భాషల గురించి మూడు వందల నలభై మూడు నుండి మూడు వందల యాభై ఒకటి వరకు పద్దెనిమిదవ భాగంలో అత్యవసర పరిస్థితుల గురించి మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు మూడు వందల అరవై ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ భాగంలో నానావిధి అంశాల గురించి వివిధ అంశాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకు ఇరవైయో భాగంలో మనకు రాజ్యాంగ సవరణ విధానం ఏ విధంగా చేయాలి అనే అంశం గురించి ఇక్కడ వివరించడం జరిగింది మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్లో ఇరవై ఒకటవ భాగంలో తాత్కాలికంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణకు సంబంధించి మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల డెబ్ మూడు వందల తొంభై రెండు వరకు ఇక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా ఇక్కడ మనకు ప్రత్యేక రాష్ట్రాల గురించి కూడా వివరించడం జరుగుతుంది ఇక ఇరవై రెండవ భాగంలో రాజ్యాంగం హిందీ భాషలోని తర్జుమా తర్జుమా మరియు భారత రాజ్యాంగ అమలు గురించి మూడు వందల నలభై మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు అయితే ఇక్కడ వివరించడం జరిగింది ప్రస్ ప్రజెంట్ అయితే మనకు ఇరవై రెండు భాగాల గురించి అయితే ఉన్నది సో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవైతే ఇంకో భాగాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నేను అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇవైతే మనకు గతంలో అడిగిన ప్రశ్నలు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఉన్న టాపిక్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ